ఈరోజు మనతో పాటు సీమరాజ గారు ఉన్నారు. నమస్కారం సీమరాజ గారు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్తే. నమస్తే. ఈయన మన స్పీచ్ చూసా గెలిచిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సీఎం అన్నాలో నాకు అర్థం అవ్వట్లేదు. రాజీనామా చేసేసి అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మాజీగా ఎప్పుడు ఉంటావా? దాంట్లో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఏంటంటే నాకు ఏంటంటే అమ్మ ఒడి ఇచ్చాను కానీ అర్థం అవ్వట్లేదు. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది, అవ్వతాతల ప్రేమ ఏమైపోయిందండి? ఏంది ఇది? ఏంది అంటే బటన్ ఒత్తినాము, ఈ బటన్ ఒత్తడంలో బటన్ ఒత్తడమే మా పని అని చెప్పినాడు. అది గ్రౌండ్ లేకు పోయిందా లేదా అని తెలుసుకునేదానికి మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు అటర్ లేకపోయింది. గడప గడప మన ప్రభుత్వం అన్నాం కదా, యాడింటికి పోయినా అక్కడ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఏ ఊర్లేకపోయినా, ఏ గ్రామంలోకి పోయినా, ఏ వాళ్ళు లేకపోయినా, హరిజన వాడు తీసుకోండి, దళిత వాడులు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా, ఒక ఎస్సీలు తీసుకోండి, ఎక్కడికి పోయినా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేము. సో అప్పుడే అర్థమైపోయింది మాకు సీను. అందుకనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధం అని చెప్తే సిద్ధం ఏమైంది ఇప్పుడు? సిద్ధం ఏమైంది? మరి బ్రహ్మాండంగా వచ్చింది కదా, 11 వచ్చింది కదా స్క్రిప్ట్. 11 దేవుడి స్క్రిప్ట్ అంటే అదే కదా, దేవుడి స్క్రిప్ట్ అంటే. అప్పుడు చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు వచ్చినాయి, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి, ఏంటంటారు స్క్రిప్ట్? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, అది నేను చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్ అంటాడు అంటే ఏంది ఇది? అంటే విక్టరీ అని. విక్టరీ అని కాదు, అదంటారా? 11 అనే కదా ఇది ఉంటే, ఒకటి ఇది ఉంటే 11. మరి చంద్రబాబు నాయుడు ఇట్ అనేది ఎందుకంటే ఇందుకే నీకు 11 వస్తుంది. 11 వచ్చారా? నీకు 11 వచ్చారా? ఆయన ఇప్పుడు అంచో చెప్తున్నాడు. ఆయన అది మా కొడుకులు మాకు తెలియకపోయా, మేము అది ఆలోచన చేయకపోతే. అది కాదు శివరాజు, నేను అలా అనుకోరా. ఇంకేంది, 151 ఉందా? అవును. 5 మాయమైపోయింది. 5 మాయమైపోయింది. మేము 178 గెలచాలనుకున్నాం, పోయా స్వామి. 11 అంటావు నువ్వు. మాకు నవరత్నాలు 9 వచ్చాయనుకున్నాం మేము. మేము ఇచ్చే నవరత్నాలు, నవ అంటే నవ్వు అంటే 9 కదా, మరి 9 వచ్చాయనుకుంటే ఎంగారు నడుస్తా వచ్చినాయి అని మేము సంతోషపడతా ఉంటే నీ బాధ ఏంది మళ్ళా మధ్యలో? ఇంకోటి ఏంటంటే, ఇంకోటి స్క్రిప్ట్ ఉంది. ఏంది ఈ టీ? మా కూటమికి 164 వచ్చినాయి. అవును. అన్ని కలిపి ఒకసారి 1+6+4 ఎంత వచ్చింది చూడు స్క్రిప్ట్ ఎలా ఉంది? మాకు లెక్కలు వస్తాయి కదా, అంగుట్టిగాళ్ళు మాకు డబ్బు, మాకు లెక్కలు. మా ఆయన ఉన్నాడు 116, 18, 22 మంది అంటాడు. అది ఏందనేది మనకు తెలియదు. మరి అన్నగారి ఉండే శిష్యులు మాకెట్టొచ్చాయి లెక్కలంగా? నేను చెప్తాను చూడు సీమరాజు, 1+6 7, 7+4 11. అందుకే ఇది వచ్చింది. అట్లా అదో స్క్రిప్ట్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. ఎట్టు వచ్చినా 11 వచ్చింది. నేను కూడా కాలిక్యులేటర్ తీసుకొని కొట్టినా కిందికి పైకి కిందికి పైకి, ఎట్టు కొట్టినా 175 రాలా. ఏం ఎందుకు రాకూడదు రజని? ఎందుకు రాకూడదు? అదంటారా 175 ఎందుకు రాకూడదు? మనం ఎందుకు గెలవకూడదు రజని? ఎందుకు గెలవకూడదు రజని? 30 తగ్గినాయి రజని పులివెందుల్లో, మెజారిటీ. అది రజని కథ. మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో, అధికార మదంతో మనమే సుప్రీములము. ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని పెట్టినారు అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాలు, అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇంకొకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు. ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మగోడు, దమ్మున్న మగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఓకే, ఇచ్చిన మాట తప్పినాడు, వీడికి ఓటు వేయకూడదు. ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లన్నా ఎగస్తావచ్చు. యాడ సిద్ధం సభలు లేకపోయినా, యాడ మీటింగులు లేకపోయినా, ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మగవాడు జగన్ అని, అది బాగా ఎక్కిపోయింది. వీడన్నీ చేసేటి అన్ని అయ్యాయి కదా, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనువు దెబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు, అది పోయింది.
అది ఎత్తిపోయింది కంపెనీ. మద్య నిషేధం ఏనే స్పిరిట్ తెచ్చి స్వయంగా వెంపల్లో బత్తాయి చెట్లలో మనమే ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేసి రాష్ట్రానికి అంతా ఎక్స్పోర్ట్ చేసి రాష్ట్రానికి అంతా డీలర్లకు అందరికి వేసి షాపులకి షాపులు మంది అంటే బూమ్ బూమ్ అయ్యవా. మరి బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ దారు రోజు అన్ని స్పెషల్ స్టేటస్ మేము ఆడ మెడల్ నుంచి తేలేకపోయినా 120 రూపాయలు ఇచ్చి వైన్ షాప్ లో ఇచ్చే నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు బాటలో. ఓకే ఇంకేం కావాలి అంతకాడికి నీకు స్పెషల్ స్టేటస్ నేను చూడాలనుకుంటే వైన్ షాప్ పోయి 150 200 అడిగినది అది లెక్కించడం నువ్వు స్పెషల్ స్టేటస్ నీ జేబులో ఉండిట్టే స్పెషల్ స్టేటస్ బాటలే రెడీ చేసి ఇచ్చేసాము ఇంకేమైతుంది. మరి మిందాక మెజార్టీ అన్న ఒక తగ్గింది అన్నావు కదా. అవును. మరి లోకేష్ కి ఎంత వచ్చింది తెలుసా? ఎంత? 92,090 బ్రహ్మాండంగా వచ్చింది. 90,000 పైన మంగళగిరి రికార్డు. అంత రాలేదేమో మంగళగిరి కాదు అది గంటా శ్రీనివాసరావు వచ్చింది. అది 90,000 వచ్చింది పోని 90,000 వచ్చింది స్వామి 90,000 ఆడొచ్చింది. నువ్వు భలే చెప్తావా? మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నావు. నేను చెప్పలా మీ పార్టీ నేను చెప్పలా అది నేను చెప్పలా. నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇడికొచ్చి మాట్లాడాలా. డిప్యూటీ చైర్మన్ చేస్తాను చెప్పేది నీయా. వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇడికొచ్చి కూర్చో మాట్లాడు. నువ్వేదో ఊరికైనా ఇచ్చినాం కదా నువ్వు మైకి పెట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎట్టది. నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకు నేను. వంగాగీత గెలసదు, మీరు లేపొద్దు, ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు లెక్కలు తీసుకొని ఆ బయట దేశాలకు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారాడ. నేను ఆ రోజే చెప్పినా ఎవడు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, గెలిచేస్తారు గురించి ఆలోచన చేయొద్దు, మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటివన్నీ మెయిన్ మెయిన్ గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు, మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు ఇప్పుడు కుప్పము మంగళగిరి పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టినుంటే ఇంకో దుర్చీట్లు 1-2 పెరిగట్టి యాండే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు. అందుకుని ఎవరు తాకనివ్వం అన్నారు పవన్ కళ్యాణ్ని. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేటు తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది రోజు అనింది. అది అడిగిపోయింది. ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది. అది 4,000 పైన ఎంత పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏముండదు అంటావా? ఇంకా ట్యాలీల మీద డాన్స్లే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్లే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది. అదే అదే దాని మీద డాన్స్లు వేసుకోవడం. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5 కోట్లు పెట్టి కార్ తీయించినప్పుడు కారుకే 1.5 కోట్ల పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా? మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది? ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే నేను అలాగే అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను. నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళు అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1. కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సరు. బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టాడు కదా. ఓకే ఆడివి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య వీటిని హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా? నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ పని చెప్పు. వాళ్ళ వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా? ఆ నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా? ఏమైనా వదిలేస్తారా? ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్య ఉండదు. మనం అంటే ఇంటర్నేషనల్గా ఉంటాం, మనకు లోకల్గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడే రోజులు పడతా ఉంటారు మనకి ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునయా ఇప్పుడు ఓడి చెప్పేది నువ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క? మా అన్నే కావచ్చు, అయినా ఐఏఎస్ఎంలో ఐపీఎస్ఎంలో కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది, గుడివాడు గుట్కాగాడేంది, ఏమైతే అది వీళ్ళందరిది?
ఐఏఎస్ని ఐపీఎస్ని కోర్టు భూములు ఎక్కించి నా కొడగలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలబడిగా తిప్పిన వాళ్ళము, సినాయన ఈడు మాకు ఇనుబోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఓకే, ఇంకా కొడాలి నాని ఏంది, వాళ్ళకు నేను వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డలు పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విషయాన్ని పిలుచుతుంది, పోతాము అన్నా పోతాడు, వదిన పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏంటంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది, ఇంకా మేమేం చూడడం చేయాలా, మాకు తెలియజేయాలా, 10వ పేపర్ లీకేజ్లో జైలుకి పోయించి నా కొడుకులో మేము జైలు అది మాకు అత్తగారులతో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో మీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి, ఏ ఊరి మీద? మదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళు అన్నా జైలు కేసులు అన్నా. నిజమే, మాకు ఎంటికి మొక్కతో సమానం. ఇది ఎంటికి మొక్క? అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని? ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అదే వారిని 10వ తరగతిలోనే జైలుకు పోయిన వచ్చిన వాళ్ళం అయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు.